నమస్తే, టీవీ ఎయిట్ వార్తలకి స్వాగతం. నా పేరు దిగ్విజయ్. ముందుగా వార్తల్లో ప్రధానాంశాలు. టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, కార్యకర్తలు. 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని పలు సమస్యలను సీఎంకు వివరించిన కలెక్టర్ త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే సతీమణి, నాగ సచలత మరియు కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. రాత్రి 12 గంటల సమయంలో కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు భారీగా చేరుకోగా వీరి సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధిపై రూపొందించిన ప్రత్యేక యాప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లను పొందిన లబ్ధిదారులకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ధృవీకరణ పత్రాలను అందించారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడానికి కృషి చేస్తున్నట్లు, హౌసింగ్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఆయన ఈ రోజు ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఒంగోలు సబ్ డివిజన్ పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన సదస్సులో పాల్గొని ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ విడతలో ఇల్లు రాని వారికి మరో విడతలో వచ్చే విధంగా చేస్తానని, పేదవారందరికీ సొంత ఇంటి కలను నిజం చేయటం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, పలువురు పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హౌసింగ్ కి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి, ముఖ్యంగా మన తెలుగు వారికి సంబంధించి ఏంటంటే, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఇవి రెండే. అంటే మన జీవితంలో మనకు అత్యంత క్లిష్టమైనటువంటివి రెండు, ఒకటి పెళ్లి చేసి చూడు, రెండు ఇల్లు కట్టి చూడు. అంటే ఈ రెండింటిలో కూడా చాలా 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 కష్టం ఉంది. ఇవి రెండు కనుక సాధించగలిగితే మనం మనిషిగా ధన్యత పొందామనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. కాబట్టి దానిలో ప్రధానమైనది ఇల్లు కట్టుకోవటం. ఇంతకుముందు తెలుసు మీకు, గతంలో స్వర్గీయ రాణమూరి రామారావు గారు ప్రారంభించినటువంటి పక్కా గృహ నిర్మాణం అనేది అంచెలంచెలుగా అనేక ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి. అయితే గతంలో మనం చూసుంటాం, ఎస్సీలకు 100,000 రూపాయలు, ఎస్టీలకి 105,000 రూపాయలు అది మాత్రం ఇచ్చారు అప్పట్లో, అంటే గత 3 ఏళ్ల క్రితం. అప్పట్లో 100,000 రూపాయలు ఇస్తే గనక మనకి ఇంకో 100,000 రూపాయలు కట్టించుకోవాలి, ఇంకో 2 లక్షలు కావాలి, తెచ్చుకోవడం తెచ్చుకోలేకపోవడము, ఇల్లు మధ్యలో మానేయటము, బెనామీలు రావడం చాలా జరిగినాయి. కాబట్టి అప్పుడు నిజంగానే ఇల్లు కట్టడం అనేది గగనం, ఇల్లు కట్టలేము అనే అభిప్రాయం ఉండేది. అంటే ప్రభుత్వ సహాయం చేసినప్పటికీ కూడా, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏం కోరుకుంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి, హౌసింగ్ ఫర్ ఆల్. మీ అందరూ ఇంట్లో కట్టిన ఇల్లులో చేరాలి. తాత్కాలికంగా 100,000 రూపాయలు ఉన్నటువంటి కాకుండా మీరందరూ కూడా ఇల్లు కట్టుకొని ఇళ్లలోకి చేరాలి అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో, ఈరోజు ఇల్లు స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవాలి అనేది ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని అనుమానాలతోటి దాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, అసలు మనకు ఎంత వస్తుంది, మనకి బ్యాంకు లోన్ కావాలంటే ఎంత వస్తుంది, ఎట్లా చేసుకోవాలి అనే ఈ డౌట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరో ఒకరు మళ్ళా బ్రోకర్ల దగ్గరకో లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఈరోజు ప్రత్యేకించి ఈ పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన సదస్సు అనేది ఒకసారి మన హౌసింగ్ వాళ్ళు ఈ గారు, డిఈ గారు వీళ్ళందరూ కూడా పెట్టారు. మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండాలి, బాడుగింట్లో ఉండకూడదు,
ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు పట్టణంలో ఏదో ఒక పనుల కోసం, దానికోసం చాలామంది కూడా ఈరోజు మన ఊళ్ళు వచ్చున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండాలనేదే మా ఉద్దేశం. కొంతమంది డీకేలు ఇదివరకు పట్టాలు ఇస్తే 5,000కి 10,000 కూడా అమ్ముకోవటం, మళ్ళీ డీకే కోసం మళ్ళీ పట్టా ఇవ్వమని చెప్పేసి ఆఫీసులో మళ్ళీ తిరగటం, ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే డీకేలు కొనుక్కున్నారో వాళ్ళ పేరు మీదకి మార్చేటట్టుగా దాన్ని కూడా మనం ఈరోజు పెట్టాము. ఎవరైతే పాతది, కొంతమంది ఏం చేశారంటే డీకే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఇల్లు కూడా కట్టుకొని వాళ్ళ మీద ఏ రైట్స్ లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో దానికి కూడా సపరేట్గా ఒక టేబుల్ పెట్టాం. ఈరోజుకి ఒక 4,000 దాకా అప్లికేషన్స్ కూడా వచ్చినాయి, అవి కూడా మార్చిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు చేయాలని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ప్రైవేట్ అప్పులు భరించలేక ఖాతాదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు, ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతాంగం కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. 1982లో మొట్టమొదటిసారి రైతుల సమస్యల మీద, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సమ్మె జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పోలీస్ కాల్పుల్లో దేశవ్యాప్తంగా 10 మంది చనిపోయారు. వాళ్ళు చిందించిన రక్తం ఏదైతే ఉందో దాని త్యాగ ఫలితంగా వ్యవసాయ కార్మికులకు కానీ, రైతాంగానికి కానీ, కార్మికులు కానీ కొన్ని హక్కులు చట్టాలు సాధించుకున్నారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండూ కూడా ఎన్నికలకు ముందు రైతులకు కానీ, కార్మికులకు కానీ అనేక రకాల హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మంచి రోజులు తీసుకొస్తామని, ధరలన్నీ తగ్గిస్తామని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, కార్మికులను అందలాలు ఎక్కిస్తామని చెప్పారు. కానీ 3.5 ఏళ్ళు అయిన తర్వాత చూస్తే ఈరోజు మోడీ కానీ, చంద్రబాబు కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. పరిశ్రమలు మూతపడిపోతూ ఉన్నాయి, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, కార్మికులకి తగిన వేతనాలు ఇవ్వట్లేదు. 18,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర 7వ పే కమిషన్ చెప్పింది, రాష్ట్రంలో 10వ పిఆర్సీ చెప్పింది 13,000 ఇవ్వాలని. ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయట్లా 1,500 నుంచి 8,000 రూపాయల జీతాలు అమలు అవుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఇటువంటి దురవస్థలో కార్మికులు బతుకుతూ ఉన్నారు. అట్లాగే ఈరోజు రైతాంగం చూసుకుంటే పండించిన పంట గిట్టుబాటు ధరలేక రైతాంగం ఆత్మహత్య బాధపడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కౌలు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. సుబాబులు పండించే వాళ్ళు కానీ, టమాటా రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వాలు నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి. కౌలు రైతుల చట్టాలు వచ్చాయి, ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయట్లేదు. అట్లాగే ఈరోజు ప్రాజెక్టులు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు 2018 పూర్తి చేస్తాం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేశారు, కోట్ల రూపాయల కాంట్రాక్టులకు కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల సంక్షేమాన్ని విస్మరిస్తుందని, జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అన్నారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన డీలర్ల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశం స్థానిక కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రేషన్ డీలర్ సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు మాట్లాడుతూ, అంగన్వాడీ మధ్యాహ్న భోజన సరుకులకు సంబంధించిన బకాయిలు గత 3 ఏళ్లుగా చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బకాయిలు 30 కోట్లకు పైగా పేరుకుపోయాయన్నారు. వెంటనే వాటిని డీలర్ల ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమైక్య రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. శాఖ నిర్వహణ ఉత్పత్తి జరిపే డీలర్ కుటుంబ పోషణ కష్టంగా మారిన కారణంగా ఈ రోజున ఈ పాస్ ద్వారా పంపిణీ చేసినటువంటి 10 కార్డుకి 15 రూపాయలు యూజర్ ఛార్జీ రూపంలో మీరు మాకు అందజేయాలని, అదేవిధంగా డిసెంబర్ 2015 నుంచి ఇవాళ వరకు సుమారుగా 37 నెలల పాటు మా డీలర్ల సోదరులు అంగన్వాడీ ఐసీడిఎస్ వాళ్ళకు కానివ్వండి, మిడ్ డే మీల్స్ సరుకులు మేము పంపిణీ చేశాం.
ఈ 36 నెలల్లో 37 నెలలకింత వరకు మాకు కమిషన్ ఇవ్వలేదు. ఆ కమిషన్ సుమారుగా 40 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఆ డబ్బులు కూడా మీరు వెంటనే 15వ తారీఖు లోపు రిలీజ్ చేసి డైరెక్ట్గా మా డీలర్ల ఖాతాలో ఆ డబ్బులు వేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. అంతేకాకుండా 2015 డిసెంబరు నుంచి మన రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార భద్రతా చట్ట పరిధిలోకి వచ్చింది. కానీ మా కేబినెట్ సబ్ కమిటీ వేసి 2016 సెప్టెంబర్ నుంచి మా కమిషన్ పెంచారు. ఆ మిగిలిన 9 నెలల కాలానికి కూడా నెలకు 10 కోట్ల లెక్కన సుమారుగా 90 కోట్ల రూపాయలు మా డీలర్లకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రావాల్సి ఉంది. ఆ డబ్బులన్నింటి కూడా మా డీలర్ల ఖాతాలో వెంటనే జమ చేయాలని కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యాభారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు ఖేల్కూద్ను జిల్లా జడ్జి ప్రియదర్శిని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విద్యాభారతి విద్యార్థులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందన్నారు. రేషన్ వాజేషన్ పేరుతో పాఠశాలను మూసివేయడంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. పాఠశాలలకు అనుబంధంగా బాలల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ బి అశోక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు కుమారి నంద, కె మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కో కన్వీనర్గా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ముఖ్య ధ్యేయంగా ఈరోజు 2వ స్థాయి ధర్నాని జిల్లాలో చేయడం జరుగుతుంది. మొదటి దశలో పోస్టర్స్ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. 2వ దశలో జిల్లా స్థాయిలో ధర్నా చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వము ఎప్పటికీ లేకుండా చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి చట్టాలను తీసుకొని వస్తూ ఉంది. 2013-14 సంవత్సరంలో కొన్ని వేల పాఠశాలలను రద్దు చేయాలన్న సందర్భంలో ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఏపీటీఎఫ్ మిత్రులు కలిసి అఖిల భారత పోరాట యాత్ర చేసి అనేక పాఠశాలను కాపాడుకోవడం జరిగింది. రాఘవరావు, ఐఫియా జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు విద్యని ఒక వినియోగ వస్తువుగా చూపిస్తూ తన బాధ్యతల నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ప్రత్యేకంగా సెల్ఫ్ ఫైనాన్షియల్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు కనుక గమనిస్తే భవిష్యత్తులో ఏ పాఠశాలకు ఆ పాఠశాల స్వయం ప్రతిపత్తితో నడుస్తూ పాఠ్య పుస్తకాలపై నియంత్రణ ఉండదు ప్రభుత్వానికి, అలాగే ఉపాధ్యాయులపై నియంత్రణ ఉండదు, వారి పరీక్షలపై కూడా నియంత్రణ ఉండదు, అలాగే అందులో పనిచేసే ఉద్యోగులకు రక్షణ బాధ్యతలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించదు, కల్పించేందుకు జోక్యం కూడా చేసుకునే అవసరం లేదు. అంతేకాకుండా కోర్టులు జోక్యం చేసుకునే అవసరం లేకుండా చట్టాన్ని చాలా పకడ్బందీగా తయారు చేశారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ప్రతి అంశం మీద పరీక్షించేటువంటి అవకాశం ఉన్నటువంటి దశలో ఏ తల్లిదండ్రులకు కూడా ఆ పాఠశాల పని విధానంలో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా, న్యాయస్థానాలకు అవకాశం లేకుండా ఈ నూతన చట్టాన్ని ఆవిష్కరించేటువంటి సందర్భంలో మేము ప్రభుత్వ పాఠశాల బలవంతం చేయడానికి, అలాగే ప్రైవేటు పాఠశాల నియంత్రణ కొరకు ఈ ధర్నాను. పరుచూరి కుమారి నంద, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అఖిల భారత విద్యా సమేక ప్రకాశం జిల్లా సమితి. ఈరోజు ప్రభుత్వం విద్యని ఒక అందని ద్రాక్ష మాదిరిగా తయారు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. పేద విద్యార్థి చదువుకునేటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒకవైపు చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు లేరనే నెపంతో ఒకసారి రేషనలైజేషను అనే పేరు పద్ధతితోటి మరొకసారి ప్రభుత్వ పాఠశాలలను అనేక రూపాల్లో మూసివేత కార్యక్రమాన్ని
చేపడుతూ. కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2018 క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2018 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు, ఉద్యోగులకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం పలువురు కాపు నాయకులు, ఉద్యోగులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవి ప్రసాద్ రావు, సెక్రటరీ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు మదన్ మోహన్, సోమా శేఖర్ బాబు నాయుడు, ఐ వెంకటేశ్వర్లు, ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. 2018 మన కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు 2013 ప్రారంభించుకోవటం అసోసియేషన్. ఆ తర్వాత త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళంతా కూడా ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్గా ఇవ్వటం ఒక మంచి ఆనవాయితీగా మన జిల్లాలో పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. దానికి ఫస్ట్ ఇయర్ కూడా ఎప్పుడైతే వీళ్ళు క్యాలెండర్ వేశారో ఆ రోజు కూడా నేనే వచ్చి వీళ్ళందరూ కూడా నేను నా చేతుల మీదుగానే ఓపెన్ చేశాం. తర్వాత ఈ సంవత్సరం కూడా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా వచ్చి ఓపెన్ చేయమన్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా ఈరోజు అందరు కలిసి వీళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకుంటా ఏ ప్రతి డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగస్తులంతా కూడా కలిసికట్టుగా ఏ సమస్యలు ఉన్నా కూడా షేర్ చేసుకోవటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి పద్ధతి అది. ఎందుకంటే ఏదో మనం ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాము మనకు ఇంకో డిపార్ట్మెంట్ ఎందుకు అనే పరిస్థితులు ఉండే ఈ రోజుల్లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సమస్యలు ఏమి లేకుండా తక్కువ చేసుకోవటం కూడా ఇదంతా కూడా చాలా మంచి పద్ధతులు అని కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. వీళ్ళకి వాళ్ళకి ఏది అవసరం వచ్చినా కూడా వాళ్ళలో కుటుంబ సభ్యుడిగా ఉన్న కూడా భావించి నాకు తెలియపరిస్తే తప్పకుండా కూడా నా వల్ల ఏది నేను వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తామని చెప్పి కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఈరోజు ఒక మంచి అసోసియేషన్ కూడా ఏర్పడింది. అసోసియేషన్లో కూడా మంచి వాళ్ళంతా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందాలి. అసోసియేషన్ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తేనే ఏదైనా సాధించవచ్చు. అది మాత్రం ఎందుకంటే ఈరోజు ప్రతి దాంట్లో పెత్తనాల దగ్గర లేకపోతే ఇంకోటి దగ్గర విభేదాలు అనేది వస్తూ ఉంటుంది. అలాంటిది కూడా ఎక్కడా లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకున్నప్పుడంటే మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా దాని వల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కొత్త అసోసియేషన్ ఫామ్ అయిన వీళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఇంకా బాగా ముందుకు రావాలి. అసోసియేషన్ ఇంకా ఎక్కువ మంది మన జిల్లాలో ఇప్పుడు 4,000 మంది ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది కూడా ఎంప్లాయీస్ కూడా దీంట్లో అటాచ్ అవ్వాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏది ఉన్నా కూడా నాకు ఒక మాట చెప్పారంటే తప్పకుండా దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేసి ఇప్పుడు కాపు భవనం ఒకటి కూడా ఇంతకుముందే మా వాళ్ళతో డిస్కస్ చేశాను, అది కూడా కట్టిస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ భవనం, కాపు భవనం, అదేవిధంగా క్రిస్టియన్ భవనం, గిరిజన భవనం, బ్రాహ్మణ భవనం ఈ 5 ప్లాన్ చేసాం. అదేవిధంగా ఎస్సీస్ కోసం అంబేద్కర్ భవనం కూడా ఈరోజు 2.5 కోట్లు పెట్టి దాన్ని కూడా ఆధునీకరణ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ప్రతి కమ్యూనిటీ వాళ్ళు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఉండే ఈరోజు ప్రైజెస్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ప్రతి చిన్న పేదవాడి ఇంట్లో కూడా ఫంక్షన్ చేసుకోవాలంటే సంతోషంగా చేసుకోవాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం, నా ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నా పేరు జేవి ప్రసాదరావు. మేము 2013 నుంచి ఈ అసోసియేషన్ని కొద్ది మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 4,000 దాకా మనం గ్యాదర్ చేసుకోగలిగాం. అటనే టౌన్లో కూడా అన్ని ఆఫీసుల్లో కూడా కొంతమంది పార్టిసిపేట్ మీద ఇంకా రావటం లేదు. కొంచెం అందరూ కూడా రావాలని మేము ఈ అసోసియేషన్ తరఫున కొంచెం తెలియజేస్తున్నాం. అటనే మన ఎమ్మెల్యే గారు మనకి ఈరోజు ఇచ్చిన హామీ చాలా చిన్నది కాదు. మనకి
కాపు భవన్లో ఒక రూము కానీ లేదా సైట్ కానీ ఏదైనా ఏర్పాటు చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడ చూసుకోండి ఒక వాగ్దానం చేస్తున్నారు. దానికోసం మన కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఒక్కసారి మన ఎమ్మెల్యే గారికి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు. అట్టనే మన వి ఛానల్ అధినేత వెంకటరావు గారు కూడా మనకి ఇంతకుముందు ఒక వాగ్దానం చేస్తున్నారు, మీకు ఏ సహాయం కావాలన్నా నేను ముందుండి నడిపిస్తానని వాగ్దానం చేసినారు. మన లాస్ట్ ఇయర్ ఉగాది సంబరాల సందర్భంగా అదేవిధంగా అనుకోకుండా ఇప్పుడు వెంకటరావు గారి చేతుల మీద కానీ మన క్యాలెండర్ కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మన కాపు ఎంప్లాయీస్కి ఏ సమస్య వచ్చినా నాకు దృష్టి తీసుకొస్తే నేను చేస్తానని మనకి వాగ్దానం చేస్తున్నారు. అదే స్ఫూర్తితో మనం ఐకమత్యంగా ఉంటూ మన ఎంప్లాయీస్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మన వీళ్ళు మన చేయగలిగినంత వాళ్ళు మనం చేయించుకోగలగాలి. మనం ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యే గారు ఏం చేయలేరు. ఎమ్మెల్యే గారు కూడా మనం వెంట పడాలో మన సమస్యల కోసం. అందువల్ల మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొంచెం మొఖమాట పడవద్దు, సమస్య ఉంటే వచ్చి చెప్పండి. సోదరులకి ముఖ్యంగా ఏంటంటే కాపులు అంటే ఏదో పెద్ద ఇది కాదు, ఒక మంచి మనసుతో ఉన్న కులం కాపుల కులము. ప్రతి మన మన కాపు కులంతో ప్రతి కులం కూడా ఒక భాగస్వాములు అందరికీ మనకు ఒక అండగా ఉంటారు. అందువల్ల మన అందరినీ కూడా మన వరకు ఒక ఇల్లు తక్కిన వాళ్ళకి మన తక్కిన కులాలని ఎట్లా ఆహ్వానించాలా, మనం ఎట్లా ప్రేమించాలా, ఎట్లా అని చెప్పని మనం ఈ రెండింతవరకు ఒక కాపు ఏంటంటే ఒకళ్ళకి సాయం చేయాలా ఎంతసేపటికి ఇదే ఆలోచన ఉంటుంది. భగవంతుడు మనకి ఎమ్మెల్యే గారు మంచి మనసు ఉంది, ఏది కావాలన్నా కూడా చేస్తాడు. మీకు ఏం కావాలన్నా నేనున్నాను. ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ 43వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించిన వేడుకల్లో తెలుగుదేశం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రియతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 43వ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక టీడీపీ కార్యాలయ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలువైపుల నుండి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో, నాయకులతో ప్రాంగణం కిక్కిరిసింది. తెలుగుదేశం నాయకులైన జూపూడి ప్రభాకర్ రావు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, తెలుగుదేశం నాయకులు మంత్రి శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం మహిళ, తెలుగు యువత, పట్టణ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలతో తమ ప్రియతమ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏమి వదిలి అటు కదులు తోందమది మాటకైన మరి తలచినదా, మరలి మరల వెను తిరుగలన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, చీకట్లు చీల్చే ధ్యేయం నీంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా, లేనిదేదో పని లేనిదేదో విడ మరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసి చినుకు తడిగా అయనమై పద పదరా, వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి.
టీడీపీ జిల్లా అధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు కార్యకర్తలు. 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని పలు సమస్యలను సీఎంకు వివరించిన కలెక్టర్ త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ